రాడిష్ ఫ్రై తయారీ విధానం. ముందుగా వేడిగా ఉన్న నూనెలో ఆవాలు జీలకర్ర వేగిన తర్వాత ఎండిమిరపకాయలు వేసి మంచి కలర్ వచ్చే వరకు వేయించుకొని అందులో కరివేపాకు పసుపు ఉల్లిపాయ ముక్కలు ఉప్పు వేసి వేయించుకున్న తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ముల్లంగి ముక్కలు వేసి కలిపి మూత పెట్టి బాగా మగ్గనివ్వాలి. తర్వాత అందులో ధనియాల పొడి జీలకర్ర పొడి పచ్చి కొబ్బరి తురుము వేసి కాస్త వేగిన తర్వాత బౌల్ లోకి తీసుకొని పైనుండి పచ్చి కొబ్బరి తురుముతోని గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన రాడిష్ ఫ్రై రెడీ అవుతుంది.